నారా చంద్రబాబు గారి నాయకత్వం, వడ్డెల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం. వడ్డెల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వడ్డెల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వడ్డెల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీరాముడు, తెలుగువారి శ్రీరాముడు నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదిన వేడుకలు విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమే కాకుండా ఏదైతే రేపు మే 23 తారీఖున పోలింగ్ ఎన్నికలు ఫలితాలు బయటకు వస్తాయో దాదాపు 130 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఏదైతే ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారని గ్రహించి కొన్ని పిచ్చి కుక్కలు శైర వివాహం చేస్తున్నారు, మనం చూస్తుంటాం వీధుల్లో కుక్కలు మామూలుగానే ఉంటాయి, అట్లా పిచ్చి ఎక్కినప్పుడు మాత్రం శైర వ్యవహారం చేస్తాయి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు నాయకులు మాత్రం అదే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి పిచ్చి ముదిరి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. మేము వస్తామని ఏంటి వచ్చేది? ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి మహిళలు బారులు తీరి ఉండడమే కాకుండా తెల్లవారుజామున 3 కూడా ఉండి ఓట్లు వేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి ఉన్నారు తప్ప ఒక అవినీతి పరుడు నాయకత్వాన్ని బలపరచడానికి అంతసేపు ఉండరు ఎవరు లైన్లో. చిన్న ఉదాహరణ అది, సంక్షేమ ఫలాలు అప్పుల ఊపులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇవాళ ప్రజల మెప్పు పొంది ప్రజలు బారులు తీరి లైన్లో వచ్చి నుంచుని వేస్తే ఎవరో పీకే అంట పక్కన ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి వ్యక్తి. బీహార్ రాష్ట్రం ఎలాగుంటుందో తెలుసు, ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి బీహార్. అలాంటి బీహార్లో మంచి సంస్కరణ చేయాల్సింది పోయి అలాంటి బీహార్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపికి ప్రెసిడెంట్ అయితే యాక్టింగ్ ప్రెసిడెంట్ పీకే, అక్కడ పనికిరాని వ్యక్తి ఇక్కడ పనికి వస్తాడని 100 కోట్ల రూపాయలు ఇచ్చి అతనితో సర్వేలు చేయించడం కాకుండా అతనికి ఎవరో చెబితే వాళ్ళ టికెట్లు ఇచ్చి ఏం చేయమంటే చేసినటువంటి గనుడు మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర పోలీసుల మీద ఆయనకు నమ్మకం ఉండదు, ఈ రాష్ట్ర వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం ఉండదు, ఈ రాష్ట్ర ఐఏఎస్ల మీద ఆయనకు నమ్మకం ఉండదు, ఆఖరికి ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తుల మీద కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆయనకు నమ్మకం ఉండదు. కాబట్టికే బీహార్లో నుంచి తెచ్చుకొని ఆయన సలహాదారుడిగా పెట్టుకున్నాడు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదినం సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా, ఈ రాష్ట్రమే కాదు దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకోవడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా మా అన్న పుట్టినరోజు, మా తండ్రి పుట్టినరోజు, లేదా మా తమ్ముడు పుట్టినరోజు అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఏదేమైనా సరే మే 23 తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర శ్రీరాముడు పట్టాభిషేకం జరగడం ఖాయమని తెలియజేస్తున్నారు. జనం మెచ్చిన నేత, నచ్చిన నేత మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. 2014లో విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురాగలిగిన సామర్థ్యం చంద్రబాబు గారికే ఉందని, ఏదైతే 5 కోట్ల తెలుగు ప్రజలు అండగా ఉన్నారో ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని మరొకసారి 4వసారి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటం 100కి 100 రూపాయలు
ఖచ్చితంగా జరగబోతూ ఉన్నది. ఈరోజు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పగటికల్లకి అంటా ఉన్నాడు. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం లేదు, అర్హత లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, కానీ అవినీతిని కోరుకునేటువంటి పరిస్థితిలో లేరు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, కానీ అలకోలం సృష్టించేటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చేటువంటి సాంప్రదాయం తెలుగు ప్రజలకు లేదు. ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో అర్ధరాత్రి 3-4 వరకు ఓటేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దక్కుతుంది. ఒక అవినీతి పరుడు ముఖ్యమంత్రి కాకూడదు, అభివృద్ధి కామకుడు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందించవచ్చు అనేటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే 5 భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతూ ఉన్నది. చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఇప్పటికంటే ఇంకా అనేక రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, అమిత్ షా, నరేంద్ర మోదీ ఒక పక్షాన ఉన్నా ఈరోజు 5 కోట్ల ప్రజలు మాత్రం చంద్రబాబు పక్షాన ఉన్నారని మరోసారి రుజువు చేయబోతూ ఉన్నారు. మరొక్కసారి ఈరోజు యువత ఏదైతే కాట్రగడ్డ శీను గారి నేతృత్వంలో జన్మదిన వేడుకలు పాల్గొనే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు. ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించి స్వర్ణాన్ని దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్లాలని, పోలవరం ప్రాజెక్టుని అదేవిధంగా ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు మొత్తం కూడా దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఫలితాల్లో చంద్రబాబు నాయుడు గారికి అనూహ్యమైనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇవ్వబోతున్నారు. తప్పనిసరిగా ఆయన తిరిగి 4వ సారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. అందుకనే ప్రజలు మొత్తం కూడా ఈరోజు పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది. ఎవరైతే మరి యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఆశీస్సులు అందిస్తూ ఉన్నారో, ఆయనకి మరి ప్రోత్సహిస్తూ ఉన్నారో, ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీ నిర్నాని గారు, అలాగే ఎమ్మెల్యే బోండమ్మ గారికి, నాగుల మీరా గారి మధ్య ఏదో ఒక చిన్న అగాధం, అది కూడా ప్రజల కోసమే. అక్కడ మాట తప్ప అంతకు మించి ఏం జరగలేదు. అయినా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర మాట్లాడినందుకు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మందలించడం జరిగింది. మేము పార్లమెంట్ సభ్యులు, నేను, ఉమా గారు, మీరా గారు 4 వెళ్ళి కూడా ఆయనకి ఏదైనా జరుగుంటుంది పొరపాటుని చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని కూలయ్యారు. తర్వాత ఆయన అనేక సార్లు మేము కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు కోర్టు దాన్ని సుమోటోగా స్వీకరించడం అనేది మరి మాకైతే బాధాకరమైంది. అయినా సరే జరిగినటువంటి వాస్తవాలు కోర్టుకి తెలిపి మేము అతని అగౌరవపరచలేదు బాలసుబ్రహ్మణ్యం గారిని. తదుపరి జరిగిన సంఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మేము కోర్టుకి తెలియజేస్తాం. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo vache videos chustunnandi. Hi guys, Nanu Mi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you.